జరుగుతోంది. అమిత్ షా టూర్ తర్వాత మళ్ళీ రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయి. జాతుల వైరంతో నిప్పుల కుంపట్ల తయారైన మణిపూర్లో శాంతి నెలకొందని భావిస్తున్న తరంలో మళ్ళీ కాల్పులు మొత్తమగింది. గతంలో కుకీ మెయిటీ వర్గాల పౌరులు ప్రాణాలు కోల్పోగా ఈసారి భద్రతా బలగాల సభ్యుడు ఉగ్రతోటాలకు బలయ్యాడు. సంబంధిత వివరాలను భారత ఆర్మీ వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున సెరోయూ ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవాన్లు అస్సాం రైఫిల్స్ బలగాల శిబిరంపై అనుమానిత కుకీ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రంజిత్ యాదవ్ బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయారు. కంచుంగ్ జిల్లాలోని సెబోయా పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు అస్సాం రైఫిల్స్ బలగం సభ్యులకు కూడా తోట గాయాలయ్యాయి. కాగా ప్రభుత్వంతో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాక సుగ్నూలో యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్ ఖాళీ చేసిన శిబిరాన్ని అక్కడ గ్రామస్తులు తగలబెట్టారు. తమ 100కు పైగా ఇళ్లను భస్మీపట్నం చేసినందుకు ప్రతీకారంగా ఉగ్రవాదుల శిబిరాన్ని నేలమట్టం చేశామని గ్రామస్తులు చెప్పారు. పుకార్లు భయం వ్యాప్తి నిరోధించే ఉద్దేశంతో ఇంటర్నెట్ సేవలను 10వ తేదీ దాకా నిలిపేస్తున్నట్టు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. తొలిసారిగా మే 3వ తేదీన బ్రాడ్బ్యాండ్తో సహా మొబైల్ డేటా సేవల మీద ప్రభుత్వం నిషేధం విధించింది. నెల క్రితం కుకీ మెయిటీ జాతుల మధ్య రాజుకున్న వైరం దాదాపు 98 మంది ప్రాణాలు బలికొన్న తర్వాత కంట్రోల్ అవుతుందనుకుంటే మళ్ళీ జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవి.